ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దైవజనులు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్య పరిచర్య చేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ విధంగా ఈ ఆదివారము మరి ప్రార్థనా ఛానల్ ద్వారా మీ గృహాల్లోకి రావడానికి, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చూడడానికి దేవుడు ఎంతో కృప చేశారు. మరి నిజంగా దేవుని యొక్క మహాకృపను బట్టే ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లాక్డౌన్ నుంచి ఉదయకాలము 5 గంటలకి, సాయంకాలము 7:30 గంటలకి, దగ్గర దగ్గర 98 రోజుల నుంచి, ఈరోజు 98th day అండి, మరి ఇప్పటి వరకు కూడా మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది ప్రార్థన అవసరాలు అడుగుతూ ఉన్నారు, అలాగే చూచిన వారు ఎంతగానో మరి ఫోన్ చేసి మరి దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం అని చెప్తూ ఉన్నారు. దానిని బట్టి దేవునికే మహిమండి. కేవలం నశించిపోయే ఆత్మలను వెతికి రక్షించాలి. ఈ మాధ్యమం ద్వారా కానీ ఈ విధంగా అయినా సరే కొన్ని ఆత్మలను రీచ్ అవ్వాలన్న ఒక్కే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిదండి, నిజంగా చాలా సంతోషం. ప్రభు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఉన్నారు. లోకంలో పరిస్థితులు వింటున్నప్పుడు చాలాసార్లు భయం ఆందోళన కలుగుతూ ఉంది చాలామందికి, మీకు కూడా భయం కలుగుతూ ఉంది. అయినప్పటికి కూడా ఒక శారీరకంగా ఒక్కోసారి మనకు అలా భయం రావచ్చు, కానీ ఆ భయంలోనే మనం పొదగకూడదు, భయంలోనే ఉండకూడదు. మనం ధైర్యంగా ప్రభు సన్నిధిలో మనం సాగిపోవాలి. దేవుని మాటలు మరి పోయిన వారం మీకు చెప్పాను కదా, సర్వాంగ కవచంలో సత్యంతో మనం కట్టబడాలని. మన సత్యం ఏంటంటే, నీ పక్కన 1,000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పారు ప్రభు వారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అపాయముకు దేవుడు మనల్ని మరి అప్పగించే దేవుడు కాదని ప్రభుపేట, ఎందుకంటే మనం ఆయన సొత్తుమి, ఆయన రక్తం కింద మనం ఉన్నామని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తున్నాను. మంచిదండి, మరి సర్వాంగ కవచం అని లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం, అలాగే మీ బైబిల్స్ తెచ్చుకోండి చక్కగా. మరి చూస్తే నేను చెప్తున్నాడు వాక్యాలు చూడటం, అలాగే రాసుకునే వాళ్ళు ఉంటే ఒకవేళ దైవ సేవకులు ఎవరైతే మీరు రాసుకున్న మంచిదని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సర్వాంగ కవచం, మరి ఈ సర్వాంగ కవచం చాలా అవసరం అన్న విషయాన్ని చెప్పాను. మరి మొన్న ప్రోగ్రాంలోనే ఈ యొక్క టాపిక్ అవ చేయాలనుకున్నా కానీ కుదరలేదు, పరిశుద్ధాత్మ నడిపించిన విధంగా వెళ్ళడం జరిగిందని ప్రభుపేట తెలియపరుస్తున్నాను. మరి మన పోరాటం చాలా, ఎందుకంటే మరి సర్వాంగ కవచం మన ఎఫీసీలు రాసిన పత్రిక 6:10-17 వరకు మరి మీరు తర్వాత చదువుకోండి. దాంట్లో చూస్తే మనం పోరాడున్నది శరీరులతో కాదంట, అధికారులతో, ప్రధానులతో, అంధకార సంబంధమైన నాదులతో, దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ఆపద్దిన ముందు వాడిని ఎదిరించి నిలబడి సమస్తం నెరవేర్చిన వారుగా ఉండటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం అంట ధరించుకోవాలి. దాంట్లో మొదటి నేను మీకు చెప్పాను, మొదటిది ఏంటి, సత్యం అనే దట్టి. సత్యంతో మనం కట్టబడాలి, ఎప్పుడు సత్యాన్నే మనం నమ్మాలి. ఏంటయ్యా సత్యం అంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం యోహాన్ సువార్త 17:17లో, సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగోండి పరిశుద్ధ వాక్యం, ఇదే సత్యం అండి. ఇది మన వీలునామా అండి. దిస్ ఈజ్ అవర్ టైటిల్ డీడ్ అండి. దీంట్లో ఏమి రాశారు ప్రభు వారు, ఏమి వ్రాయించారో, అవి ఆకాశము భూమి గతించిన ఒక సున్నైనను పొల్లైనను కొట్టివేయబడదని ప్రభు పేట తెలియపరచు. అందుకనే ఇది మనకు కావాలి, ఇది మనకు తెలియాలి, ఇది మీరు చదవాలి. ఇది చదువుతూ ఉన్నప్పుడు చాలా సత్యాలు మీకు తెలియపరచబడతాయి అని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా, మరి పిల్లలకి చాలా సంతోషం, 10th class ఎగ్జామ్స్ తీసేశారు, డిగ్రీ, పీజీ, బీటెక్ మొత్తం ఎగ్జామ్స్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. మంచిదే, అంతకన్నా ఎక్కువగా దేవుని వాక్యం చదవండి, మరి దేవుని బట్టి సంతోషిస్తాయని మీ హృదయ వాంఛలు తీరుస్తారంట. కీర్తన 37లో ఉంది, యెహోవాను బట్టి నువ్వు సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. కాబట్టి దేవుని బట్టి సంతోషించి దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించాలని ప్రభుపేట యవనస్తులకు నేను తెలియపరుస్తున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్న యవనస్తులు, ఎక్కువ దేవుని వాక్యాన్ని మీరు చదవాలి, చదవాలి. సమయం వ్యర్థపరచొద్దు, దయ ఉంచి చెప్తున్నాను. అలాగే సేవకులు కూడా ఉంటే
వాక్యం చదువుతూ ఉండండి. నిజంగా ఈ వాక్యంలోనే ఉందండి మీ ఆశీర్వాదము, ఈ సత్యంలోనే ఉందండి మీ అభివృద్ధి, ఈ సత్యంలోనే మీ యొక్క ఎదుగుదల ఉందని ప్రభు పేట నేను మీకు తెలియపడు. ఇది ఆత్మీయ ఆహారం అండి, ఆత్మకు ఆహారం కాబట్టి ఇది తింటూ ఉన్నప్పుడు శరీర బలం నిర్మూలమైపోద్ది, ఆత్మలో మీరు స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, ప్రియుడ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లు. ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లు వస్తుందని ప్రభు పేటని మీకు తెలియపరుస్తున్నాను. మరి మొదటిగా మనం చూసాం సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలి. రెండవదిగా మనం చూస్తే మరి నీతి అనే మైమరుపు అని ఉంటుంది. నీతి అనే మైపు ఇట్స్ ఏ బ్రెస్ట్ ప్లేట్ అండి. ఈ భాగాన్ని కవర్ చేసే ఒక కవచం గురించి, ఒక సూట్ గురించి మీకు చెప్తున్నాను. యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సైనికులు ఒక కవచాన్ని వేసుకుంటారో, అలాగే మరి ఇప్పుడు చూస్తే ఈ తెగులు గురించి వాళ్ళు ఒక కవచాన్ని వేసుకుంటున్నారు. ఎక్కడ షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదో ఒక ఫుల్ అంగీలాగా వేసుకుని, అంటే అటు నుంచి ఏమి కూడా రాకుండా ఉండడానికి కాపుదల కొరకు వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయబడుతున్నారో, అలాగే దేవుడు మనకిచ్చి సర్వాంగ కవచంలో మొదటిది సత్యం అనే దట్టి. సత్యంతో మనం నడుము కట్టుకోవాలి. దాని గురించి లాస్ట్ ప్రోగ్రాంలో మీకు చెప్పాను. ఒకవేళ అది మీకు తెలియాలి, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే, మరి ఇండియన్ రివైవల్ చర్చ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లోకి వెళ్ళండి. వెళితే దాంట్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్ చూసి వాళ్ళు దీవించబడతారని ప్రభు పేడతాం. కాబట్టి సత్యం అనే దట్టి కట్టుకోవాలి. రెండోది నీతి అనే మైమరుపు, అంటే ఈ భాగాన్ని కవర్ చేసేది ఇట్స్ ఎ బ్రెస్ట్ ప్లేట్ అన్నమాట. ఎందుకంటే హృదయాన్ని మనం చాలా కాపాడుకోవాలండి. హృదయం అంట ఘోరమైన వ్యాధి కలిగిందంటే ఇది. దీన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకరోజు ఒక ఆయన చాలా వేదన బాధపడుతూ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, డాక్టర్ గారండి, చాలా హృదయంలో ఏంటో ఒక తెలియని వెలితి, ఏదో ఒక ఖాళీగా ఉన్నట్టుంది, సంతోషం లేదు, ఏంటో ఎప్పుడు బాధ, చింత, దిగులు, ఒకలాంటి ఏంటో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది, నాకు అర్థం కావట్లేదు, ఏదన్నా మందుంటే ఇస్తారా అని చెప్పి అడిగితే డాక్టర్ గారు అన్నారు, అయ్యా శరీరానికి ఏదన్నా బాధ వచ్చిందా, లేకపోతే శరీరం మీద ఏమైనా గాయాలైనాయా, లేకపోతే నీకున్న అవయవాలకి ఏదన్నా బాధ వచ్చిందంటే మందులు ఉన్నాయి, కానీ ఈ హృదయ సంబంధమైన బాధకి, హృదయానికి బాధకి మరి మా దగ్గర మందు లేదు. కానీ ఒక విషయం చెప్తాను, మన ఊర్లో ఒక సర్కస్ జరుగుతుంది, ఆ సర్కస్లో ఒక బప్పూన్ ఉన్నాడు, ఒక జోకర్ బాగా నవ్విస్తున్నాడు అందరినీ. అక్కడికి వెళితే ఆ నవ్వులో అన్న పడి మీరు కొంచెం హృదయం తేలిక అవుతుందేమో వెళ్ళండి అని చెప్పగానే ఆయన ఒక్కసారి ఆ డాక్టర్ గారు వెంక చూస్తూ, డాక్టర్ గారు, ఆ సర్కస్లో నవ్వించే ఆ జోకర్ నేనేనండి, నేనైతే అందరినీ నవ్వించగలుగుతున్నాను, కానీ నా హృదయంలో మాత్రం ఈ వేదన, ఈ బాధ పోవటం లేదని చెప్పి ఎంతో మరి బాధపడినట్లుగా ప్రభు పెట్టేసమేనండి. ఈరోజు చాలామంది పైకి చాలా మంచిగా కనపడుతూ ఉంటారు, కానీ గుండెల్లో ఎంతో బాధ, వేదన ఉంటుంది. నిజంగా రీసెంట్గా మనం న్యూస్లో చూసాం, ఒక సినిమా యాక్టరు సుశాంత్ అని చెప్పి, నార్త్ ఇండియన్ యాక్టరు, పైకి ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో పుష్టిగా ఉన్నాడు, ఎంతో ఎంత చక్కగా ఉన్నాడు, ఆరోగ్యంగా, శారీరకంగా అంత దృఢంగా ఉన్నాడు, కానీ హృదయంలో ఏమైపోయిందో తెలుసా, తెలియని వేదన, బాధ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. చాలామంది అనుకుంటారు ఆయనకి ఏంట్లే అనుకున్నారు, కానీ అన్నీ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఆ కార్లు ఉన్నాయి, ఓ పేరుంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ హృదయంలో ఏమి లేదో తెలుసా, సమాధానము, నెమ్మది లేదు, తెలియని వెలితి. ఆ వెలితిని ఎలా పూడ్చుకోవాలో తెలియదు. ఒకవేళ మరి ఎంతో ఇంటెలిజెంట్ అంట, ఎంతో మంచి జ్ఞానవంతుడు, చదువుల్లో కూడా టాప్ ర్యాంక్స్ వచ్చినవాడు, కానీ లాస్ట్కి ఆ వెలితిని ఎలా పూడ్చుకోవాలో తెలియక ఆ వెలితిని తన మరణంతో పూడ్చుకోవడానికి ప్రయత్నించాడు. చూసారా యవనస్తులారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు, నిజంగా ఈరోజు చాలామంది యవనస్తులు ఏం చేస్తుంటారు తెలుసా, దాని కొరకు, దీని కొరకు ప్రాకులాడి ఈ లోనున్న ఈ యొక్క ఆ వెలితిని, లేకపోతే ఆ వాయిడ్ని, లేకపోతే ఆ యొక్క ఏం చెప్పాలంటే ఆ పరిస్థితుల్ని చేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ వాటన్నిటిని పూడ్చగలిగింది ఎవరో తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. మీ హృదయాన్ని ప్రభువుకి మీరు ఇస్తే ఖచ్చితంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్య సుఖము, సంతోషము ఉంది. ప్రభు ఒక్కడే పరిస్థితులను మార్చగలడు, ఈ హృదయాన్ని గార్డ్ చేయగలడని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి అందుకే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ఈ సెలవుల్లో కాలేజెస్, స్కూల్స్ ఎప్పటి వరకు తెరుస్తారో తెలియదు, కాబట్టి ఈ సమయంలో రోజు మీరు ఒక
రెండు అధ్యాయాలో మూడు అధ్యాయాలో కొంత సమయం ప్రభుకి కేటాయించి ప్రభు దగ్గర మీరు సమయాన్ని గడిపినట్లయితే నిజంగా మీరు చాలా హ్యాపీగా ఒక నిరీక్షణ కలిగిన బిడ్డలుగా ఉంటారు. ఎంత మాత్రం కూడా నిరుత్సాహము, దిగులు, చింత, డిప్రెషన్లోకి వెళ్లకుండా మీరు ఎంతో చక్కగా ఉండగలుగుతారని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకే దేవుడిచ్చే ఒక సర్వాంగ కవచం అంటే తెలుసా, ఒక బ్రెస్ట్ ప్లేట్ ఇచ్చాడు. అది ఎందుకో తెలుసా, ఈ హృదయాన్ని కాపాడడానికి. ఈ హృదయంలోంచే మంచి వస్తుంది, ఈ హృదయంలోంచే చెడు వస్తుంది. ఒకరోజు యేసు ప్రభు వారు శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిశీలు అందరూ కూడా మీ శిష్యులేంటి ఇలాగా ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ప్రభు వారు ఏం చెప్పారో తెలుసా, అయ్యా ఇదిగో చేతులు కడుక్కోకుండా ఒకవేళ మీరు తింటే ఆ తిన్న ఆహారం బహిర్భూమికి బయటికి వెళ్ళిపోద్ది, కానీ హృదయంలో నుంచి వచ్చిన పుట్టినవే మనిషిని ఏం చేస్తాయి తెలుసా, పాడు చేస్తాయి. హృదయంలోంచే అసూయ, ద్వేషము, మత్సరము, కలహము, భేదములు, రకరకాల శరీర కార్యాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుడతాయి తెలుసా, హృదయంలోంచే పుడుతుంది. కాబట్టి ఈ హృదయాన్ని దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఒకటి ఏంటో తెలుసా, ఈ బ్రెస్ట్ ప్లేట్ మనం పెట్టుకోవాలి. ఈ బ్రెస్ట్ ప్లేట్ని మనం పెట్టుకోవాలి. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక నీతి అనే మైపురం. ఆ బ్రెస్ట్ ప్లేట్ ఏంటో తెలుసా, నీతి. ఆ బ్రెస్ట్ ప్లేట్ ఏంటో తెలుసా, నీతి అనే మైమరుపు అని తెలుగులో ఉంది. ఇట్స్ ఏ రైచియస్నెస్ అన్నమాట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5:8-9 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలా వచ్చుద్దు మనకి అంటే, ఈ నీతి మనకు ఎలాగొచ్చిందంటే, అంటే ఈ హృదయాన్ని నీతి అనే మైమరుపు రైచియస్నెస్తో, నీతితో దీన్ని కాపాడుకోవాలి. ఈ నీతి ఎవరు ఇస్తారు, నీతి అంటే ఏంటంటే దేవునితో సరిసమానముగా నిలబడుట, రైట్ స్టాండ్ విత్ గాడ్. ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఉంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచు, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. మనం పాపులుగా ఉండగా యేసయ్య మన కొరకు చనిపోయి ఆయన రక్తము వల్ల మనం ఇప్పుడేమంటే నీతిమంతులుగా మార్చబడ్డాం. యేసుద ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కున్నప్పుడు, యేసు రక్తం కిందకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఆధిక్యత, గొప్ప వరము, గొప్ప ఆశీర్వాదం ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే నీతిమంతులుగా మనల్ని చేస్తాడు. నువ్వు చేసే ధర్మకార్యాల వల్ల, నువ్వు చేసే దాన ధర్మాల వల్ల, నువ్వు చేసే ఏదో పెద్ద త్యాగాల వల్ల నువ్వు నీతిమంతుడిగా కాలేవు. కానీ లేకపోతే ఏ తప్పు చేయకుండా తలుపులు వేసుకుని చక్కగా ఇంట్లో కూర్చుని ఎవరితో మాట్లాడుకున్నంత మాత్రం నువ్వు నీతిమంతులు కావు. ఎందుకంటే మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలను పోలి ఉన్నది. మన నీతి దేవుని నీతితో సరిసమానము కాదు. కాబట్టి మనము నీతిమంతులు అవ్వాలి అంటే యేసు రక్తం, నీతిమంతుడైన రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. నీతిమంతుడైన రక్తం ద్వారా నువ్వు కడగబడినప్పుడు, నీతిమంతుడైన రక్తం ద్వారా నువ్వు కొనబడినప్పుడు, నీతిమంతుడైన రక్తం ద్వారా నువ్వు కనబడినప్పుడు నువ్వేమవుతో తెలుసా, నీతిమంతుడుగా మార్చబడు. దేవుడిచ్చిన గొప్ప వరం అది. ఇట్స్ ఎ వెరీ బ్లెస్సింగ్ అండి, బ్లెస్సింగ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు, బ్లెస్సడ్ గిఫ్ట్ అని చెప్పు. ఎంతో అద్భుతమైన వరం దేవుడు మనకిచ్చాడు. ఏంటంటే మనల్ని నీతిమంతులుగా, ఎవరు నచ్చినా నచ్చకపోయినా పరలోకం మనల్ని ఏం చేస్తుందో తెలుసా, నీతి మంతులుగా మనం చూస్తుంది. ఆ నీతితో మనం ఏం చేయాలి తెలుసా, ఈ హృదయాన్ని మనం కాపాడుకోవాలి. నీతి అనే మైమరు. పాస్టర్ గారు ఈ నీతి ఎలాగ వచ్చిందంటే, ప్రతిరోజు ప్రభు దగ్గరికి వచ్చాయా, ఎందుకంటే శరీరంలో ఉన్నాం, ఎవరు పర్ఫెక్ట్ కాదండి. ఎంత పెద్ద దైవ సేవకులైన ఎవరైనా సరే ఈ శరీరంలో ఉన్నంత కాలము ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ఎవరంటే, ఎవరు కరెక్ట్ అంటే యేసు క్రీస్తు వారు ఒక్కరే. అపొస్తలుడు పౌలే చెప్పాడు, అయ్యో నా శరీరంలో ఒక నియమము కనబడుచున్నది, నేను ఏది చేయొద్దనుకుంటున్నాను అదే నేను చేస్తున్నాను. వెంటనే ఆయన చెప్పాడు రోమీలు రాసిన పత్రిక 8:10 ఏమని చెప్పాడు తెలుసా, ఎవడైనా క్రీస్తు యేసు నందుంటే ఏ శిక్షా విధి లేదు. ప్రభువులోకి వస్తే శిక్ష లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి నూతన సృష్టి, వారు పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను.
ప్రభువులోకి రాగానే మన పాత రోత జీవితాన్ని ప్రభు, అందుకే ప్రతిరోజు కూడా ఆ యేసు రక్తంతో మనం ఏం చేయాలో తెలుసా, కడుక్కోవాలి. ఒకరోజు ఒక దైవ సేవకులు వచ్చి, ఏమండి రెండు దైవ సేవకుల దగ్గర ఒక ఆయన వచ్చి చెప్తున్నారు, ఏమండి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు, 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చిందించిన రక్తం ఇప్పుడు మనుషులు పాపాలు తీసేస్తుందా అని చెప్పి అడిగినప్పుడు ఆ దైవ సేవకుడు సమాధానం చెప్పారు, అయ్యా ఇదిగో నీ మురికిని పోగొట్టుకోవడానికి నువ్వు ఉపయోగిస్తున్న, నువ్వు మురికిని పోగొట్టుకోవడానికి నువ్వు ఉపయోగిస్తున్న ఈ సోపు కొన్ని నెలల క్రితమో కొన్ని సంవత్సరాల క్రితమో లేకపోతే 1 సంవత్సరంలోపు తయారు చేసి పెడతారు. కంపెనీ వాడు తయారు చేసి 1 సంవత్సరం క్రిందట తయారు చేసిన ఆ సోపు ఇప్పుడు నీ మురికిని పోగొట్టగలిగితే, ప్రజెంట్ నీ శరీరం మీద ఉన్న మురికిని పోగొట్టగలిగితే 2000 సంవత్సరాల క్రితం చిందించిన యేసయ్య రక్తం కూడా ఇప్పుడు కూడా నీ మురికిని పోగొట్టగలదు, నీ పాపాలను క్షమించగలదు, నిన్ను నీతిమంతుడిగా చేయగలదు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, సోపు పక్కన పెట్టుకుని నుంచుంటే మురికి పోదు. సోపు పక్కన పెట్టి ఆ సబ్బును పక్కన పెట్టి నుంచుని మురికి పోమంటే పోదు, దాన్ని ఏం చేయాలి తెలుసు, నువ్వు అప్లై చేసుకోవాలి. అలాగే యేసు రక్తాన్ని కూడా నువ్వేం చేయాలి, ప్రతిరోజు కూడా నువ్వు అప్లై చేసుకుని నీతితో నీ హృదయాన్ని నువ్వేం చేయాలి తెలుసా, కాపాడుకోవాలి. అపవాదిగాడు ఎప్పుడు హృదయం మీద దాడి చేస్తుంటాడు, గాయపరుస్తూ ఉంటాడు, తెలియని బాధ వేదన పెడుతూ ఉంటాడు. వాటి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీతి అనే మైమరుపు మనము తొడుక్కోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మొదటిగా సత్యం అనే దట్టి కట్టుకోవాలి, రెండోది నీతి అనే మైమరుపును మనం ఏం చేయాలి తెలుసా, కట్టుకోవాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. మూడోదిగా చూస్తే పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడులు తొనుక్కుని నిలవబడాలి. సమాధాన సువార్త ఏమండి, నేను ప్రకటించే ఈ యేసయ్య వార్త ఏంటో తెలుసా, సమాధానాన్ని తీసుకొచ్చే వార్త అండి. ఇది బాధ పెట్టే వార్త కాదండి, ఇదేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్త కాదండి. ఈ యేసయ్య మన జీవితాలను సమాధానపరిచేవాడు, ఈ పరిస్థితులను మార్చేవాడు, నీ యొక్క సమస్యలన్నిటినీ కూడా తీసివేసే దేవుడు ఆయన. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. ఈ సువార్త ఏంటో తెలుసా, సమాధానమైన సువార్త వలనైన సిత్త మనసును జోడు. ఇక్కడ చూస్తే ఈ సువార్త ఎలాంటిది, సమాధానం, రెండోది సిద్ధ మనసు అనే జోడు, మూడోది మనం ఏమి వేసుకోవాలంటే బూట్లు, షూస్ వేసుకోవాలి. ఎలాంటి షూసు, సమాధాన సువార్త షూసు, సిద్ధ మనసు అనే షూసు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానం రావాలి, కానీ అక్కడ అగ్ని మండకూడదు. కొంతమంది ఉంటారండి, వాళ్ళు అడుగు పెడితే ఆ గొడవ ఏమైపోద్దో తెలుసా, తలకాయలు పగలగొట్టుకునే పరిస్థితి దాకా వచ్చేస్తాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుడిచ్చిన నీకు సర్వాంగ కవచులేని తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధాన సువార్త ప్రకటించాలి. ఈరోజు నేను సువార్త ప్రకటిస్తున్నానంటే సమాధాన సువార్తను జోడేసుకుని ఇదిగో ఈ విధంగా మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని కొరకు వెళ్ళేవాడు ప్రభు ఈ సంవత్సరం చెప్పారు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలి అనగానే ఆ సువార్తను తీసుకుని ఎప్పుడు సిద్ధంగా ఎక్కడికి వెళ్ళైనా సువార్త ప్రకటించే స్థితిలో మనం ఉండాలి. ఇదొక కవచంలో ఇదొక భాగం. మొదటిది సత్యం అనే దట్టి కట్టుకోవాలి, రెండోది నీతి అనే మైపు యేసు రక్తం ద్వారా వస్తుంది, మూడోది సువార్త వలనే మనకు సమాధానం అనే సిద్ధ మనస్సు కలిగిన జోడు, చెప్పులు కానీ షూస్ కానీ మనకు దేవుడు ఇచ్చాడు. అంటే ఏ సమయంలోనే దేవుని సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, పౌలు శీలలు యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలందరూ సువార్త ప్రకటిస్తున్నారు. పౌలు శీలులు కూడా పుతోన్ అనే దెయ్యాన్ని వదలగొట్టిన తర్వాత వాళ్ళకి చాలా కోపం వచ్చి వాళ్ళని బెత్తాలతో కొట్టి తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు బంధకాల మధ్య ఉన్నారు, ఖైదీల మధ్య ఉన్నారు, ఒళ్ళంతా రక్తాలు కారుతున్నాయి. రోమా సైమ్రాజ్య యొక్క ఖైదీ ఆ సెల్స్ చాలా చిన్న సెల్స్ ఉంటాయి, అక్కడ ఎంత ఎలాగుందో, ఎలాంటి జంతువులు ఉన్నాయి, ఎలాంటి పురుగులు ఉన్నాయి, ఏమున్నాయో తెలియదు. కానీ ఈ సమాధాన సువార్త వాళ్ళ సిద్ధ మనసు జోడేసుకుని ఉన్నారు కదా, అక్కడ కూడా వాళ్ళు దేవుని స్తుతించకుండా ఉండలేకపోయారు. అక్కడ కూడా దేవుణ్ణి మహిమపరచకుండా ఉండలేకపోయారు. పేతురు అయితే ఏమన్నారు తెలుసా, అపొస్తలైన పేతురు అన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఎలా ఉండగలము,
ఖచ్చితంగా మేము చెప్తామని చెప్పి చూసారా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా సరే దేవుని కొరకు నిలబడినట్లుగా, ఈ సువార్తను ప్రకటించినట్లుగా, ఈ సువార్త మీద ఆధారపడి ఈ సువార్తను అనేకులకు ప్రకటించినట్లు. అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే ప్రభు. ఒకవేళ నేను ఈ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రశ్న అండి. రక్షణ పొంది 5 ఏళ్ళయిందా? రక్షణ పొంది 10 ఏళ్ళయిందా? రక్షణ పొంది 20? ఒక్కసారన్న నీ ద్వారా ఒక్క ఆత్మను నువ్వు సంపాదించావా? నీ ద్వారా ఏమండి, ఇదిగోండి, నా వల్ల ఈ కుటుంబం రక్షించబడిందండి, నా వల్ల ఈ బిడ్డలు రక్షించబడ్డారు, నా వల్ల ఈ బిడ్డలు నేను మందిరానికి నడిపించానని ఒక్కటైనా నువ్వు చూపించగలవా? చూపించగలిగితే నువ్వు ధన్యురాలివి, పరలోకంలో నీతి కిరీటం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన 3వది ఏంటో తెలుసా? ఈ సువార్తను ప్రకటించడానికి, సమాధానంగా ప్రకటించడానికి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 5:10-11 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడి మరణము ద్వారా, మనమంటే శత్రువులమై ఉంటే ఆయన కుమారుడి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడదము. యేసు ప్రభువారు తండ్రితో కూడా మనల్ని ఏం చేశాడు తెలుసా? సమాధానపరచాడు. అలాగే మరి అంతేకాదు, మన ప్రభు అయిన 11 కూడా అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అత్యయపడుచున్నాము, ఆయన ద్వారే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి రాసిన సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమాధాన సువార్తను, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు. ఎలాంటి బూట్లు మనం దేవుడు మనకిచ్చాడో తెలుసా? సువార్త ప్రకటించే బూట్లు, సమాధానంగా ప్రకటించే బూట్లు, గొడవలకి గందరగోళంగా ప్రకటించడంగా. నేను అందుకే పలుమార్లు మీకు నేను చెప్తూ ఉన్నాను, మనం ఏసై గురించే చెప్పాలి, కానీ ఇంకెవ్వరి గురించి మనం చెప్పకూడదు. ఏసై గురించే మనం ప్రకటించాలి, ప్రభువుని గురించే ప్రకటించాలి, వేరే వారి గురించి మనకు అనవసరం. ప్రభు ఏం చేశాడు, ఏం చేయగలడు, ఏమి చేయబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు అన్న విషయాన్ని ప్రభు నమ్ముకుంటే ఏం జరుగుతుందో అదే సువార్త. యేసు ప్రభువారు బ్రతుకున్నాడని చెప్పడమే సువార్త. శిష్యులు ఆయన, మరి ఆయన శిష్యులు ఏం చేశారు తెలుసా? ఆయన సజీవుడు, ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన మేము చూచాము, ఆయన గురించి విన్నాము అని ఎంతో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం సువార్తను ప్రకటి, నిజంగా ఈ తెగులు వచ్చి ఎంతమంది చనిపోతున్నారు తెలుసు? ఒక్కోసారి నేను కూర్చుని ఆలోచిస్తున్నాను, ప్రభువా వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారో లేదో, అయ్యో ప్రభువుని తెలుసుకున్నారో లేదో. మొన్న ఆ హీరో చనిపోయినప్పుడు ఆ సినిమా యాక్టర్స్ నాకు వచ్చిన మొదట ఆలోచన, అయ్యో ప్రభువుని తెలుసు బ్రతుకుండేవాడేమో, ప్రభు గురించి ఎవరు చెప్పలేదేమో, ప్రభు గురించి తెలుసో తెలియదు అని చెప్పి నేను ఎంతగానో బాధపడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వారికి, మీ బంధువులకి, మీ బిడ్డలకి, చాలామంది బిడ్డలకు కూడా చాలామంది చెప్పట్లేదు. మన ఒక కుటుంబానికి వెళ్తే ఆ బిడ్డలు చెప్తున్నాయండి, మా పిల్లవాడు పబ్జీ వాడుతున్నాడు, ఆ గేమ్ అంట, దానికి ఎడిక్ట్ అయిపోయి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక, పాస్టర్ గారు ప్రార్థించరా, ఆ పబ్జీ వదలటం లేదండి అని. అపవాది భయంకరంగా యవనస్తుల్ని నాశనం చేసేస్తున్నాడు. రకరకాలుగా ఈ సోషల్ మీడియా మాధ్యమంలో టిక్టాక్లని, పబ్జీలని, ఓ ఏయో గేమ్స్ పెట్టేసి వాళ్ళ బ్రెయిన్ ఏం చేస్తున్నాడు తెలుసో, వాడు వాటి వైపు కేంద్రీకరిస్తూ ఉన్నాడు. ఇటువంటి వారికి మనం సువార్త ప్రకటించాలండి, బిడ్డలకి చెప్పాలండి. ఫస్ట్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, మీరు చెప్తే నచ్చదు. ఈరోజు తల్లిదండ్రులు కూడా పోనీలేండి అని పర్లేదులేండి, ఉదయకాలం తల్లి ప్రార్థిస్తూ ఉంటుంది, పిల్లలు మాత్రం నిద్రపోతూ ఉన్నారు, అది రైట్ కాదని చెప్తున్నాను. ఏదైనా వంటకం చేసినప్పుడు మీరు పిల్లలు పడుకోబెట్టి మీరు తినరు, మీరు మానేసి వాళ్ళని లేపి పెడతారు కదా. ఎందుకని మీరు లేకలేకపోతున్నారు? ఉదయకాలం మీరు లేచి ప్రార్థిస్తున్నారు కదా, మీ బిడ్డలు మీరు లేపరా? ఆత్మ నశించిపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సర్వాంగ కవచంలో మొదటి, ఎందుకంటే మన పోరాటం చాలా గొప్పది, మనం పోరాడినది దురాత్మల సమూహంతో, అధికారులతో, ప్రధానులతో పోరాడుతున్నాం. కాబట్టి ఈ సర్వాంగ కవచం మనకు చాలా అవసరం అండి. మొదటిది సత్యం అనే దట్టి, 2వది నీతనే మైమరుపు,
మూడోది ఏంటో తెలుసా, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. ఎక్కడికన్నా సువార్త ప్రకటించడానికి రెడీగా మనం ఉండాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ఎలాంటి సువార్త తెలుసా? సమాధాన సువార్త. నువ్వు అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి సమాధానం రావాలి. మొన్నటి దినాన ఒకరోజు నేను ఉదయకాలం 5 గంటలు ప్రార్థన అయిపోయి కూర్చోగానే ప్రభు ఆత్మ చెప్పింది ఒక సహోదరికి ఫోన్ చేయమని. వెంటనే నేను ఏం చేసింది, ఫోన్ చేయగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా, ఏంటి మా పరిస్థితి నీకు ఎలా తెలుసు అన్నారు. నన్ను నాకు తెలియదు, ప్రభు చెప్పాడు ఫోన్ చేయమని. నేను వెంటనే వాళ్ళు గద్దించి ఫోన్ చేయగానే ఆమె 2 రోజుల నుంచి లెగ్గకుండా మంచం మీద గుండె గాబరా బాధతో ఎంతో వేదనతో ఉంది. ఫోన్ చేయగానే వెంటనే ఆమెలోంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ప్రార్థన చేయగానే లేచి కూర్చుని చక్క తలస్నానం చేసి ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఎంతో నెమ్మదిగా దేవుడు, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, ఆమెలో సమాధానాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఈ సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళ జీవితంలో సమాధానం నెమ్మది వస్తుందని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. తల్లోంచడి ప్రార్థన చేసుకుందాం, తల్లోంచడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకే వందనాలయ్యా. ఇదిగో ప్రభు, అందరు కూడా చేతులు ఎత్తండి. ఈ టీవీ స్క్రీన్ వైపు మీరు చేతులు చాపండి. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. చాలామంది భయంతో ఉన్నారు, చాలామంది ఆందోళనతో ఉన్నారు, చాలామంది తెగులుతో బాధపడుతున్నారు. దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, గొప్ప నెమ్మది దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే దేవుడు ఈ దేవుడు అందరికి చేతులు ఈ వైపు చాపండి. ఓ పరిశుద్ధుడా మీకే వందనాలు, ఓ రాజా మీకే వందనాలు, మహోన్నతుడా మీకే వందనాలు, సర్వోన్నతుడా మీకే వందనాలు నాయన. ఓ ప్రభు, ఇదిగో ఇప్పుడు నువ్వు చూస్తూ ఉన్నావు నాయన, అదిగో భయంతో బాధపడుతూ ఉన్నారు. నిజమైన లోకమంతా భయంతో ఉంది నాయన, నీ బిడ్డల భయంతో ఉండడానికి వీల్లేదు నాయన, ప్రీతర ఆత్మను ఇవ్వలేదు నాయన. భయం కలిగిస్తున్న సాతాన్ని నతరాడైన యేసు నామములో ఇప్పుడే శరీరాలను గృహాలను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన, యేసును బయటికి అనారోగ్యంతో బాధపడుతూ ఈ తెగులతో బాధపడుతున్న వారికి విడుదల. నీ కృపా నీ కాపుల నుంచి నడిపించి సహాయించమని, ప్రతి విధమైన రోగాలన్నింటినీ కూడా యేసులో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతిమైన దిగులు చింత యేసులో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. నీ కృపా నీ కాపుల నుంచి నడిపించి సహాయించమని నచ్చిన యేసుక్రీస్తు వారికి నామనని వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నందుకు వందనాలు. అలాగే ఈ కార్యక్రమాలు కూడా మీరు ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకించి రివైవల్ పార్ట్నర్స్ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఆదివారం సాయంత్రం మరి 6:30 గంటలకి ప్రార్థనా ఛానల్లో వస్తుంది. ఒకవేళ ఆ ఛానల్ మీకు రాకపోతే ఇండియన్ రివైవల్ చర్చ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో మరి సెల్ ఫోన్స్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలా చక్కగా కార్యక్రమాలు మీరు చూడొచ్చని ప్రభు పేరు తెలియపరచు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, సీ యూ నెక్స్ట్ టైం, సేమ్ ఛానల్ సేమ్ టైం. God bless you all. Amen, amen. Andariki vandanalu. Our address, Bishop Kottapalli Sudhakar Garu, Revival Prayer Ministries, 77-2-1-1, Shanti Nagar, Singh Nagar, Vijayawada 15. Our modati aradhana Kotta Rajraspeta. Ma rendova aradhana YSR College Jakkampudi. Ma moodova aradhana Bombay Kali. Ma nalgova aradhana Pipe Road. మీ అందరు పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9491926336. థ్యాంక్ యూ.